फ्रेंड्स मनु नाट गुड्डल तो कुंडलो दम बिर्यानी रेडी चेसुकुंदाम इक्कड़ तल्लगा उंडेटी मावल गुड्लू फारम गुड्लू अयि एंदुकु पक्कन पेट्टानंटे मल्ली नाट गुड्लू कादु अनि मीरु अनुकुंटारनि वाटिकि वीटिकि तेडा चूपडं कोसम ई पक्कन पेट्टानु ई मूडु नाट कोडि गुड्लू चूडंडि कलर कूडा ఆ మూడు వేసి మనం కుండలో దమ్ బిర్యానీ చేసుకున్నాం. ఈ మావులు గుడ్లు ఈ చూపడం కోసమే నేను అన్నీ ఒక దగ్గర పెట్టాను ఫ్రెండ్స్. ఓకే మనం ఇంకా బిర్యానీ రెడీ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాటు కోడి గుడ్లతో నాటు బిర్యానీ వండేద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి ఒక రెండు పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ, ఒక పెద్ద ఎర్రగడ్డ, టమాటాలు ఒక మీడియం సైజ్ టమాటాలు మూడు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ నాటుకోడి గుడ్లు అనేటివి ఉడకబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మూడే ఉన్నాయి, ఇంకొకటి చేర్చాను అన్నమాట. మేము నలుగురు ఉన్నాము అందుకని చేర్చాను. నాలుగు నాటుకోడి గుడ్లు, మూడు ఉన్నాయి, ఒకటి మావులది అన్నమాట. నాటుకోడి గుడ్లు నాటు బిర్యానీ మనం తయారు చేసేద్దాం. ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ బియ్యం తీసుకొని ఇలాగా నానబెట్టుకున్నాను. వీటిని కడిగేసి వాడుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. పొయ్యి అంటించి ఇక్కడ కుండ పెట్టాను. మనం బిర్యానీకి ఎంత అవసరం అవుతుందో అంటే ఒక 50 గ్రాములు, కొంచెం 50 గ్రాముల కంటే కొద్దిగా వేస్తున్నాను. అంటే బియ్యం వచ్చి 1.5 గ్లాస్ వేసాను. 1.5 గ్లాస్ అంటే 1/2 కిలో కూడా తక్కువే. దానికి సరిపడా ఒక 50 గ్రాములు కొంచెం ఎక్కువ ఉంటుంది వేసాను. ఇది కాగేటప్పటికి మనం ఏం చేయాలంటే బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసేసుకున్న తర్వాత ఇది వచ్చి చికెన్ మసాలా పౌడరు, ధనియాల పొడి, కారం, ఇది దాల్చిన చెక్క, పట్ట మగ్గ అంటారు కదా పట్ట మగ్గ, ఇది వచ్చి ఇట్లా నల్ల కొంత అట్లుంటే బిర్యానీకి వేస్తాం కదా అది. ఇది వచ్చి సోంపు స్మెల్ కోసం, యాలకులు, ఇది వచ్చి బిర్యానీకి వేస్తాం కదా ఏమన్నా జాజి పువ్వు ఏదో అంటారు. తర్వాత కొంచెం టేస్టింగ్ సోడా కూడా తీసుకున్నాను. లాస్ట్లో వేయడానికి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా తీసుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం వేస్తామంటే ఇవి వేసేసుకోవాలన్నమాట. ఈ మొగ్గలు ఇవన్నీ అంటే బిర్యానీ ఆకేసేసాం కదా, బిర్యానీ ఆకేసిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం వేగేటప్పటికి పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఆనియన్స్, ఆనియన్స్ కొద్దిగా రోస్ట్ అవనీయాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా వేగిపోయాయి చూడండి, బాగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం బాగా పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసాం. ఇప్పుడు మనం టమాటాలు కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన కాదు, బాగా టమాటాలు మగ్గేదాకా బాగా వేయించుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మనం తగినంత ఉప్పు వేసేసాం అనుకోండి. ఈ టమాటాలు వేగేటప్పుడే మనం తగినంత ఉప్పు మనకి ఎంత కావాలో
అంత వేయిస్తాం అండి టమాటాలు బాగా మగ్గిపోతాయి అన్నమాట తొందరగా మంచి గుజ్జు వస్తుంది టమాటాలు కూడా బాగా వేయిస్తాయి బాగా మగ్గిపోయాయి చూడండి బాగా మగ్గిపోయాయి इप्पुडु मनं मिरपपड़ी धनियाल पड़ी चिकन मसाला पौडर अन्नमाट इवि वेसेसि बागा मग्गिंचाली इप्पुडु मनं ఒక హాఫ్ కప్పు పెరుగు అన్నమాట పెరుగు అనేది కొంచెం ఆపేసి వేయాలి మనం ఆపేసి వేద్దాం ఆపేసాను స్టవ్ హాఫ్ కప్పు పెరుగు వేసేసాను బాగా మిక్స్ చేసుకుందాం కోడిగుడ్ల నాటు బిర్యానీ కుండలో తయారు చేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ మళ్ళీ అర గ్లాస్ చేశాను అంటే 1.5 గ్లాస్ నీళ్ళు బీమ్ చేశాను అన్నమాట అందుకని మనం దీనికి ఏం చేయాలి 3 గ్లాసులు నీళ్ళు పోసాను అన్నమాట ఉప్పు కూడా వేసాము దీంట్లో ఇంకా అన్ని వేసేసాం టేస్టింగ్ సోడా వేస్తున్నాను కలర్ లాస్ట్ లో చేస్తాను అన్నమాట ఇప్పుడేను ఇది కొంచెం ఇంక పొయ్యి అంటించేస్తాను పొయ్యి అంటించేసి ఇది తెల్లిన తర్వాత మళ్ళీ బియ్యం వేసేటప్పుడు చూద్దాం మనం ఇప్పుడు ఇంకొక పని చేయాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఇది ఆయిల్ వేడైన తర్వాత వడకబెట్టి వలిచి చిన్నని ఇలాగా కట్ చేసాను అన్నమాట మూడు సైడ్లు మనం కట్ చేసుకుంటాం కదా అట్లాగే మూడు సైడ్లు కట్ చేసాను వీటిని మనం సన్న మంటలతో మనం కాకుండా బాగా వేస్తాము ఫ్రెండ్స్ చూసారా మనం ఎగ్స్ బాగా రోస్ట్ అయితే ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ కారం కొంచెం పసుపు కొద్దిగా వీటికి సరిపడా చిటికెడు ఉప్పు అన్నమాట గుడ్లకి సరిపడా అంటే చిటికగా చిటికెడు ఉప్పు ఏం అవసరం లేదు దీన్ని కొంచెం మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే ఈ ఉప్పు కారం అంతా ఈ గుడ్లకి పట్టిపోతుంది ఇంక మనం దీన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇంకా ఈ పులుసు తెల్లిన తర్వాత దీంట్లో ఇంకా బియ్యం వేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ ఎసరు తెల్లిపోయింది ఇంకా మనం బియ్యం వేసేద్దాం నీళ్ళు లేకుండా వేసుకోవాలి లేకపోతే చెమట పద్దు నీళ్ళు ఎక్కువయ్యి నీళ్ళు బాగా తీసేసి వేసుకోవాలి ఇవన్నీ వేసేసాను ఇంకా దీన్ని ఒకసారి మనం ఇలా మిక్స్ చేసేద్దాం
కొంచెం ఉడకనిద్దాం బాగా తెల్లింది మనం కుండ కదా మాడిపోది అంతం కొంచెం ఇట్లా కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నాను కదా అది ఇప్పుడు వేసేద్దాం సిమ్ముల పెట్టాను కొంచెపు మూత పెట్టి ఉడికిచ్చేద్దాం ఫ్రెండ్స్ సిమ్ముల పెట్టాను ఫ్రెండ్స్ చూడండి అప్పుడప్పుడు ఇది కుండ కాబట్టి కొంచెం మనం ఇలా మిక్స్ చేసుకోవాలి లేకపోతే అడుగు అంటుకోద్ది అడుగు అనేది ఇంకా మాడిపోద్ది అప్పటికి చాలా సిమ్ముల పెట్టున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గుడ్లు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటిని ఇలాగా పెట్టేస్తాను దాంట్లో వచ్చే జ్యూస్ కూడా మనం గుడ్లు పైన పడేలాగా వేసుకుంటే కొద్దిగా టేస్ట్గా బాగుంటుంది గుడ్లు తర్వాత ఫుడ్ కలర్ తీసుకున్నాం కదా చిటికెడు చూడండి చిటికెడు నీళ్ళు వేసుకొని ఇలా స్పూన్ వేసుకొని మనం ఇలా వేసుకున్నాం అంటే అంత మిక్స్ చేసుకోకుండా కొంచెం అక్కడక్కడ పడేలాగా ఇట్లాగా లైన్ గా ఇట్లా వేసేసుకుంటే అది బాగుంటది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కుండ కాబట్టి ఇది ఎక్కువ సేపు ఉన్న ఇంకా మాడిపోతుంది మంట ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే దానికి ఆల్రెడీ ఉంటది సగంతది కాబట్టి ఇట్లా పెట్టేసి దీనిపైన ఇట్లా కొన్ని నీళ్ళు పోసి ఒక గిన్నె బరువు పెట్టేసాం అనుకోండి ఈ సగకి ఈ నీళ్ళు కూడా హీట్ అవుతాయి ఆ వేడికి ఈ వేడికి ఇది బాగా ఉడికిపోద్ది ఉడికిన తర్వాత మనం చూద్దాం ఫ్రెండ్స్ మంట ఉన్నింది అనుకో కింద అడుగు మాడిపోద్ది కుండ కాబట్టి ఈ ఆవిరికే ఇది బాగా ఉడికిపోద్ది పైన ఇట్లా బరువు నీళ్ళు పెట్టాను ఇది కూడా వేడెక్కి